హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాను మీ ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చేసిందండి ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనుకుంటున్నారా పక్కన చూస్తే బాక్స్ ఉంది కదా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఏం లేదండి ఇండియా నుంచి నేను కొరియర్ తెప్పించుకున్నాను కానీ కొరియర్ ట్రావెల్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నేను ఏదైనా సరే ఎప్పుడు కాల్ చేసినా ఇసుక్కోకుండా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి చెప్పండి సార్ అనగానే ఇట్లా మేడం పలాన చోటకు వచ్చిందని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వస్తుంది మేడం టూ డేస్ పలాన చోట నుంచి ఇప్పుడే ప్యాక్ అయింది పలాన చోట నుంచి వెళ్ళింది అని చెప్పి ఇచ్చారు మేము వచ్చేసి ప్యాకింగ్ 26వ తారీఖు మాకు స్టార్ట్ అయింది ఇండియా నుంచి రావడము ఇక్కడికి 7వ తారీఖు సాయంత్రానికి వచ్చింది అంటే మార్చి 26 మాకు ఇండియాలో స్టార్ట్ చేశారు కొరియర్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి 7వ సాయంత్రానికి వచ్చింది నేను ఈ వీడియో 8వ తారీఖు తీస్తున్నాను పెట్టడం మటుకు 3-4 డేస్ లేట్ గానే పెడతాను ఎడిటింగ్ అవన్నీ చేసి పెడతాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను వాళ్ళది కార్డ్ గానీ అంతా స్క్రీన్ మీద వస్తూనే ఉంటుంది చూడండి ఎండింగ్ లో కూడా వాళ్ళ షాప్ పెడతాను ఎలా ఉంటుంది ఏంటి అనేది నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ట్రావెల్ మనం ఇట్లా తెప్పించుకుంటే గనక ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే పని లేదు వాళ్ళే మనకి చెప్తూ ఉంటారు వాళ్ళే మొత్తం ప్యాకింగ్ కూడా వాళ్ళే చేశారండి ప్యాకింగ్ కూడా మేము చేయలేదు నస్రాపేట్ నుంచి ఇటలీ వచ్చింది ప్యాకింగ్ మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు వాళ్ళ చేత ప్యాకింగ్ తెప్పించుకోవాలంటే కనుక వాళ్ళ నెంబర్లో నేను కింద ఇస్తాను ప్లస్ స్క్రీన్ మీద ఉంటుంది ఒకసారి వాళ్ళతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి హ్యాపీగా తెప్పించుకోవచ్చు నాకైతే ఈ ప్యాకింగ్ వచ్చేసి 16,000 పడిందండి 15,000 చిల్లర పడింది 16,000 పడింది అటు ఇటుగా అంటే 24 కిలోల లగేజ్ వచ్చిందండి కాకపోతే మెయిన్ చిన్న మిస్టేక్ అనేది ఉంది అది కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను బొద్దింకది హిట్ అని ఉంటుంది కదా అది పెట్టాము అది మటుకు ట్రావెల్లో రాదు అంట అది తీసేసి మళ్ళీ ప్యాక్ చేశారు ఎందుకంటే అది పెట్టకూడదని ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయం అనేది చెప్తానండి మనం ఏదైనా సరే కొరియర్ మనం చేయాలి అనుకుంటే గనక వాళ్ళే ఇంటికి వచ్చేసి ప్యాకింగ్ తీసుకుని వెళ్ళి వాళ్ళే ప్యాకింగ్ చేసి పంపిస్తారండి ఇక్కడి నుంచి మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మన దగ్గరికి చేరిందాక వాళ్ళే రెస్పాన్సిబిలిటీ బాగుందండి వాళ్ళ దగ్గర అందుకే నేను ఇంతగా చెప్తున్నాను నేను ఇటలీనే తెప్పించుకున్నాను అనుకోకండి ప్రతి చోటకి వాళ్ళ దగ్గర నుంచి ఉంది చాలా ప్లేసెస్ కి పంపిస్తారు కొరియర్ లోకల్ కొరియర్స్ కూడా చేస్తారు మీరు లోకల్ కూడా కాంట్రాక్ట్ అవ్వచ్చు ప్యాకింగ్ చూసాను కదా నేనే చింపాలంటే ఎంత కష్టంగా ఉంది చూడండి అమ్మో చాలా కష్టంగా చేసేసారు ప్యాకింగ్ బాగా చేశారు ప్యాకింగ్ కూడా చూసారు కదా మొత్తం ప్యాకింగ్ వాళ్ళు చేసిందేనండి పైన కట్టబెట్టారు ఏమేమి తెప్పించుకున్నామనే చూసేద్దామా ఈ ప్యాకింగ్ మన దగ్గర వచ్చింది ఇది ఉంటుంది ఎక్స్ట్రా వాళ్ళు చేశారు చూడండి సజ్జపిండి తెప్పించుకున్నాను నేను ఇండియా నుంచి ఏం తెప్పించుకున్నాను అనేది కూడా తెలుస్తుంది కదా ఇవి మా దగ్గర దొరకవు కాబట్టి తెప్పించుకున్నా చూసారు కదా ఇట్లా కదిలిచ్చినా కదలడం లేదు అంత నీట్ గా ఉంది ప్యాకింగ్ కూడా ఇదిగో నేను 2 కేజీస్ తెప్పించుకున్నాను ఇక్కడే రాసేసారు పేరు కూడా బెల్లము ఇది స్వీట్ అని పెట్టేశారు బెల్లానికి నేను బెల్లం కూడా మా దగ్గర అంత మంచిది దొరకదు నేను ఇండియా నుంచి అది కూడా తెప్పించుకున్నాను మీరు చూస్తే మీకే అర్థమైపోయింది ఈ డ్రెస్సెస్ ఎందుకు కట్ అయింది అనే రీజన్ నేను చెప్తానండి వాళ్ళు ఏం చేశారంటే హిట్ ఏదో ఒక విధంగా నాకు పంపించాలని ట్రై చేశారు థ్యాంక్ యూ బ్రదర్ ఈ వీడియో తరపున కూడా నేను చెప్తున్నాను హిట్ దీంట్లో పెట్టేసి పంపిద్దాం అనుకున్నారండి కాకపోతే దీంట్లో పెడితే ఏంటంటే అది హిట్ వాళ్ళకి చెక్కింగ్ లో తెలిసి హిట్ తీయమన్నారు తీయమన్నప్పుడు వెనక్కి పోయింది అందుకని ఇది ఒక్కటి మటుకు ఇలా జరిగింది చూసారు కదా డ్రెస్సెస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోనండి డ్రెస్సెస్ నేను పెద్ద సైజులో వేస్తాను కాబట్టి పెద్ద సైజులు పంపించమన్నాను బాగా ఎందుకంటే ఎండలకి ఫ్రీగా ఉంటేనే బెటర్ నేను కూడా ఇంకా చూడలేదు ఇప్పుడు మీ ముందే నేను చూస్తున్నాను ఎందుకంటే నాకు ఏం డ్రెస్సులు కొన్నారు ఏంటి అనేది తెలియదు చూసారు కదా డ్రెస్సెస్ ఎవరు కొన్నారు ఇవి ఇవి మనీ అయితే నేను పంపించాను అమ్మ వాళ్ళు కొని పంపించారు నాకు నేను మొత్తం ఎంతో నేను 4 టాప్స్ తీసుకోమన్నాను ఇంకా వాళ్ళు తీసుకొని పంపించారు ఒకటైతే ఏదో ఆడపిల్లలకు బట్టలు పెడుతున్నారంట కదా ఆ విధంగా ఒక టాప్ తీసుకున్నారు మిగిలిన నేను తీసుకోమన్న దాంట్లో తీసుకున్నారు మొత్తం నేను ఎంత అవుతుంది ఏంది మొత్తం చెప్పండి మా నేను తెప్పించుకుంటానని చెప్పాను ఆ విధంగా వాటికి లెగ్గిన్స్ చూపించేది ఏముంటుందో అది పక్కనేసేద్దాం అవి చూపించే పని లేదు
ఇదొచ్చేసి మా అత్తయ్య తీసుకున్నారు నాకు గిఫ్ట్ కింద చూడండి. నేను ఇవన్నీ ఇంతవరకు చూడలేదు, రియల్ గా ఇక్కడే చూస్తున్నాను. నేను చెప్పాను నాకు ఎవరు ఏది కొనిచ్చినా నేను వేసేసుకుంటానండి, నాకున్న అలవాటు అది. నేను ఇది అది అని ఇప్పుడు నేను చెప్పను. చూద్దాం ఒకసారి. ఇది ఇప్పుడు శారీ ఇట్లా మారుస్తున్నారు కదా, ఆ టైప్ లో తీసుకున్నారు చూడండి. చాలా బాగుంది ఇది, నేను ఫస్ట్ టైం వేయటం కూడా. చూద్దాము. ఇవి డ్రెస్సెస్ వచ్చేసినాయి, మిగిలిన ఇంకేమొచ్చినాయో చూద్దామా. చింతపండు అండి మాకు దొరకందే ఇవ్వండి. చింతపండు నల్లటిది దొరికిద్ది ఇక్కడ, మనకి వెంట్రకల కలర్ లో ఉంటుంది, అందుకని నేను చింతపండు కూడా తెప్పించుకున్నాను. ఇవి తర్వాత చూద్దాము. ఇవి ఎండు మిరగాయలు. ఈ ప్యాకింగ్ ఒక్కటే కొంచెం బయటకు వచ్చింది చూడండి, అదేం ప్రాబ్లం లేదు, విత్తనాలే కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఏదో పచ్చడి కానీ సంథింగ్ మసాలా పొడి కానీ అయి ఉంటుంది. మాకు దొరకవు ఏవైతే దొరకవు అంతవరకే తెప్పించుకున్నానండి. ఇది కారము, ఎందుకంటే మా దగ్గర కారం కూడా ఇక్కడ కలర్ వేసిన కారం ఉంటుంది కాబట్టి నాకు అది నచ్చదు, అందుకని నేను కారం కూడా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇది మసాలా పొడి అండి, ఇక్కడ పేరు రాసింది. ఇది 100% మా నాన్నగారు రాశారండి, రైటింగే తెలుస్తుంది నాకు ఎవరు రాశారనేది. ఇది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, ఏం కాదు ఏమవుతుంది, ఆయిల్ కాస్త పచ్చళ్ళన్నాక అది కామన్, అది కామన్ గా ఉంటుంది, ఆ కొంచెం కూడా అవ్వపోతే ఎలా. ఇవి ధనియాల విత్తనాలు తెప్పించుకున్నాము. ఇవి వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్స్, మాకు ఇక్కడ గులాబ్ జామ్ కూడా దొరకదు, అది కూడా తెప్పించేసుకున్నాను. ఇది హెన్నా ప్యాకెట్స్. ఇది ఏదో పచ్చడి సంథింగ్, ఇది చూసారు కదా సీల్ కూడా ఎంత బాగుందో, ఇదైతే పక్కకు కూడా రాలేదు. ఇది ఏంటి అనేది అయితే తెలియదు, చూద్దాం. ఇది కూడా ఏదో సంథింగ్ రసం పొడి, అదే పచ్చడి పికిల్. ఓకే, ఇది గోంగూర పచ్చడి కొంచెం పెట్టారు అమ్మ వాళ్ళు. ఇవి వచ్చేసి వేంచిన శనగపప్పు. ఇక్కడ అసలు మాకంటూ ఇవి దొరకవండి, వేంచిన శనగపప్పు ఇండియా నుంచి తెచ్చుకుంటేనే ఇది ఉంటుంది. శనగపిండి అవి అన్నిటిలో వాళ్ళేం కాబట్టి ఇవి కూడా నేను తెప్పించుకున్నా. చాలా మంది అనుకోవచ్చు అదేంటి శనగపప్పు కూడా తీసుకెళ్తున్నారని, పచ్చి శనగపప్పు ఇక్కడ దొరుకుతాయి కానీ వేంచిన శనగపప్పు దొరకవు. ఇవేంటంటే మనకి అవి మొలకలు తెచ్చుకోవడానికి ఇత్తనాలు, వాటికి నేను తీసుకున్నాను చూడండి. ఇవి రెండు దెమ్మని చెప్పాను, రెండు పంపించమన్నాను, రెండు పంపించారు. చూద్దాము. ఇవి నేను వచ్చేసి ఇవి మనకి సేఫ్టీ వాల్స్ ఉంటాయి కదా కుక్కర్కి, అవి కూడా రెండు వేయమన్నాను, అవి రెండు వేశారు చూడండి. ఇవి హాఫ్ కేజీ వేయమన్నాను, ఇవి రెండు వేశారు. ఇవి వచ్చేసి గిన్నెలు, మీ అందరికీ తెలిసిందే మినీ కిచెన్ చేస్తున్నాను కదా, దాంట్లోకి గిన్నెలు తెప్పించుకుంటున్నాను. చాలా మందంగా ఉంది, మేడ్ ఇన్ ఇండియా చూడండి. ఇవి చేసే దగ్గర తీసుకున్నారు. ఇది ఇంకొకటి, నేను వాటికి మూతలు కూడా తీసుకోమని చెప్పాను. చూసారు కదా, మీకు ఇక్కడే గెస్ట్ చేయండి, ఒక్క వస్తువు కూడా చొట్ట కానీ ఎలాంటివి లేకుండా బాగా సేఫ్టీగా వచ్చినాయి. మీరు ఇది 100% మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. లగేజ్ అనేది ఇండియా నుంచి తెప్పించుకునేటప్పుడు ఇది వచ్చేసి నేను కుంకుమ అడిగాను, ప్రతి శుక్రవారం నేను బొట్టు పెట్టుకుంటాను అందుకని చెప్పి దేవుడి దగ్గరికి కానీ అట్లా కుంకుమ పంపించమంటే ఒక ప్యాకెట్ పంపించారు. ఇది వచ్చేసి సాంబార్ పొడి, ఇంతవరకు నేను తెప్పించుకున్న లగేజీ. చూసారు కదా నేను ఎంత సేఫ్గా వచ్చింది అనేది మీకే అర్థమైపోతుంది. ఈ లగేజీ చూస్తే కనుక మీరు హ్యాపీగా తెప్పించుకోండి. మీకు తన లింక్ అనేది, వాళ్ళ ట్రావెల్స్ లింక్ కానీ నేను మొత్తం కింద ఇస్తాను. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పైన స్క్రీన్ మీద ఉంటుంది, ప్లస్ ఎండింగ్ లో వాళ్ళ ఫోటో ఇస్తాను, ప్లస్ కింద వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను. ఇది నేనైతే కనుక నర్సరావుపేట నుంచి ఇటలీకి నేను తెప్పించుకున్నాను. డిహెచ్ఎల్ కొరియర్ కదా, ఇండియా నుంచి వాళ్ళే ఏ కొరియర్స్ వాళ్ళే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి ఏ కొరియర్ వచ్చిందో తెలియదు రియల్ గా అయితే. వాళ్ళు నేనైతే సెర్చ్ చేశాను నాకు దగ్గరలో ఉంది అని చెప్పి కొరియర్ వచ్చింది. నేను జాబ్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి కింద పెట్టెళ్ళారు. చాలా సేఫ్గా వచ్చింది కదా కొరియర్ కూడా, చూసారు కదా. ఇదంతా వచ్చేసి నాకు 24 కిలోలు వెయిట్ ఉంది, తెచ్చిన వరకు అయితే మనీ అయితే 15-16 దాకా పడింది. మనకు అటు ఇటుగా కరెక్ట్గా అయితే అమౌంట్ నేను చెప్పలేదు,
మీరు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, మీకు ఇంకా వేరే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది, కామెంట్ లో రాస్తే గనక ఇంకా డీటెయిల్స్ నేను ఇస్తాను. వాళ్ళకి సంబంధించిన లింక్స్ అన్ని ప్రతి ఒక్కటి నేను ఇస్తాను. వాళ్ళు వాట్సాప్ లో కూడా బాగా రెస్పాండ్ అవుతారు, మీరు ఫోన్ చేసినా సరే బాగా రిప్లై ఇస్తున్నారు. వాళ్ళకి చాలా చోట్ల ఉన్నాయి, వాళ్ళు ప్రతి చోట నుంచి మనకు కొరియర్ చేయగలరు. అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని హ్యాపీగా తెప్పించుకోండి, సేఫ్ గా వచ్చేస్తుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఏమొస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? బై బై, టేక్ కేర్.